ఇదే 30,000 మంది విద్యార్థులు ఒక్కొక్కరు తల్లిదండ్రులు 3-3 ఓట్లు ఓట్లు వేస్తే 30-90 లక్షలు అయితే గెలుస్తాము అని చెప్పి ఈ ప్రభుత్వం వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తలేదు, ఇస్తాయనే నమ్మకం లేదు. ఎక్కడికక్కడ నియంత్రణతో పోకడంతోటి నిరుద్యోగులు నచ్చివేస్తున్నారు. నిరుద్యోగులు నచ్చివేత ధోరణతో ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ నచ్చివేస్తున్నారు. పది మంది ఉండాలి. మమ్మల్ని ధర చేసుకునే స్వాతంత్రం లేదా మాకు. ఇది స్వాతంత్ర చూడొచ్చండి, స్టూడెంట్స్ అని కూడా లేకుండా కూడా ఎంత విచక్షణీయంగా తీసుకెళ్తున్నారు అనేది మనం చూడొచ్చు. అంటే విజువల్స్ లో కనపడుతుంది చూడ, అంటే ఒక గూండా లాగా రౌడీ లాగా వాళ్ళని ప్రవర్తించినారు పోలీసులు అని కూడా చెప్తున్నారు. సో మెయిన్ ఏదైనా కానీ మా ఏజెంట్ అయితే నెరవేరకపోతే, సో వచ్చిన 7 నెలల్లో ఏదైతే మాట ఇచ్చారో హామీలు ఇచ్చారో ఇవన్నీ కూడా నెరవేర్చాలనేది చెప్తున్నారు. నిరుద్యోగులకు సంబంధించి మెయిన్లీ ఏదైతే మీరు ప్రమాణం చేశారో ప్రతిదీ కూడా నెరవేర్చాలి అని చెప్తున్నారు. మెగా డిఎస్సికి సంబంధించి కానీ లేదా గ్రూప్ 1 గ్రూప్ 2 కి సంబంధించి కానీ ప్రతిదీ కూడా మీరు ఏదైతే మీ వాళ్ళ పోస్టులు పెంచాలనుకున్నారో ప్రతిదీ కూడా నెరవేర్చాలనేది వాళ్ళ మెయిన్ ఎజెండాగా కనబడుతుంది. ఖచ్చితంగా కూడా నిరుద్యోగులకు సంబంధించి ఎలా ప్రవర్తిస్తున్నారో ఖచ్చితంగా ఏ ఒక్కరిని కూడా లోపలికి రానివ్వని పరిస్థితి. ఎక్కడికక్కడ వాట్సాప్లతో సహా, వాట్సాప్స్ కానీ కాల్ డేటాతో సహా చెక్ చేసే పోలీసులు పంపిస్తున్నారు. ప్రతి ఒక్కరు అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లే ప్రయత్నం అయితే కనబడుతుంది. నిరుద్యోగులనే కాదు కామన్ పీపుల్ కూడా ఇబ్బందిగా కలుగుతుంది అనేది చెప్తున్నారు. సో చూడొచ్చు అంటే ట్రాఫిక్ జామ్ కూడా ఏ లెక్కలో అంటే ట్రాఫిక్ జామ్ కూడా జరిగింది అనేది మనం చూసుకోవచ్చు. అంటే ఇక్కడ ప్రతి నిమిషం కూడా ఒక పక్క గాంధీ భవన్ ఉంది, అటు పక్క బీజేపీ భవన్ ఉంది. సో అంటే 2 చోట్ల నుంచి కూడా ఖచ్చితంగా ప్రొటెక్షన్ అయితే ఖచ్చితంగా చేస్తున్నారు పోలీసులు. మరి ఇంకెలాంటి ధోరణులు చూడాలి, ఇంకెలాంటివి అన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంకెవరైనా విద్యార్థులు కనపడితే మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతానికైతే ఇక్కడ పరిస్థితి అయితే ఇలా ఉంది.